వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ఆర్ఆర్బీ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ సిబిటీ 1 ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఆ తర్వాత సిబిటీ 2 ఎగ్జామ్కి మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలని దాని గురించి ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ నోటీస్ ఆల్రెడీ నిన్న వచ్చిందండి, నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో ఈ నోటీస్ ఏంటంటే, నోటీస్ ఆన్ రివిజన్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ ఎగ్జామ్ ట్రేడ్ అండ్ ఆప్షన్ ఫర్ రైల్వే ఆర్ యూనిట్ అండ్ పోస్ట్ అండ్ అప్డేటేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్. దీని మీద క్లిక్ చేస్తే మనకు నోటీస్ ఓపెన్ అవుతుందండి. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ .nic.in వెబ్సైట్లో నేను మీకు చూపిస్తున్నాను. సో ఓపెన్ అయిన నోటీస్ ఇదండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, అంటే అన్ని బోర్డులకు సంబంధించిన నోటీస్ ఇది. ఇది CEN 01/2018, అంటే ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటీస్ అండి. ఈ నోటీస్లో మనకి ఏమున్నాయంటే, రివిజన్ ఆఫ్ వేకెన్సీస్, అంటే మనకి వేకెన్సీ అనేది మనకు తక్కువ ఇవ్వడం జరిగిందండి. 26,502 పోస్టులు వేకెన్సీ ఇచ్చారు ముందు, దాన్ని 60,000 ఇంక్రీజ్ చేస్తున్నట్టు చెప్పారు కదండి దాని గురించి. అలాగే మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే ఆప్షన్ ఆఫ్ రైల్వే, సో ఆప్షన్ ఫర్ రైల్వే అండ్ యూనిట్, అలాగే పోస్టు, అలాగే సెలక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ట్రేడ్, అంటే మీరు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది మనం ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు ఎలక్ట్రికల్ రాయాలనుకున్నారా, మెకానికల్ రాయాలనుకున్నారా, అంటే ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మీరు డిఫరెంట్ డిఫరెంట్గా అప్లై చేయొచ్చు, కానీ ఇక్కడ ఫైనల్గా మీరు ఒకటి చెప్పాలండి. దాని ప్రకారంగా మీకు సెకండ్ స్టేజ్లో ఎగ్జామ్ వస్తుంది. అలాగే కన్ఫర్మేషన్ ఆర్ మాడిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మనకు ఫీజు రిఫండ్ అవ్వడం కోసం మనం ఏదైతే ఫీ కట్టామో అవి ఇంతకుముందు మనం ఇవ్వడం జరిగింది, దాన్ని మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు, లేదంటే పాత ఎలా ఉందో దాన్ని కన్ఫర్మేషన్ చేయాలి. సో ఇది దీనికి ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే, 22/9/2018 మార్నింగ్ 11 గంటలకు స్టార్ట్ అవుతుందండి ఇది మనం మాడిఫికేషన్ చేసుకోవడానికి. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చి 1/10/2018 రాత్రి 12 గంటలకు క్లోజ్ అయిపోతుంది. సరే, ఇక్కడ మీరు అందరూ ఒకటి గుర్తుంచుకోవాలండి, మనకి ఇది ఓపెన్ అయిన వెంటనే చేసుకోవడం చాలా బెటర్ అండి. చాలా మంది ఆల్ టికెట్ డౌన్లోడ్ కూడా రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు డౌన్లోడ్ చేసుకుంటున్నారు. చాలా మంది నాకు కాల్ చేస్తారు, ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టండి. అలా వెబ్సైట్ చాలా బిజీ అయిపోతుందండి ఆ టైంలో. సో ఇలాంటివి ఏవచ్చినా మీరు ఎర్లీగా చేసుకుంటేనే చాలా మంచిది. మీరు ఈరోజు స్టార్ట్ అయిందంటే 23rd, 24th ఆ డేట్లో మీరు కంప్లీట్ చేసుకోండి ఇలాంటివన్నీ, లేదంటే వెబ్సైట్తో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు అసలు నోటీస్ ఏమి ఇచ్చారో చూద్దామండి. చెప్పిన పాయింట్ల ప్రకారంగా ఫస్ట్ ఇది ఏంటంటే, రివిజన్ ఆఫ్ వేకెన్సీ అండి. రివిజన్ ఆఫ్ వేకెన్సీ మనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మధ్యలో, 26,000 పోస్టులని 60,000 పెంచుతున్నాం అని చెప్పి ఒక నోటీస్ వచ్చింది 1/8/2018. సో ఇక్కడ మనకు క్లియర్గా ఈరోజు ఎన్ని పోస్టులు పెరిగా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఇందులో అసిస్టెంట్ లోకోపైలట్కి సంబంధించి 27,795 పోస్టులు అండి, అలాగే టెక్నీషియన్ సంబంధించి 36,576 పోస్టులు. టోటల్ పోస్టులు వచ్చి 64,371 పోస్టులు అనమాట. అంటే అప్పుడు 60,000 అని చెప్పారు కానీ రౌండ్ ఫిగర్, టోటల్ మాత్రం 64,371 పోస్టులు అండి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి, ఇట్ ఈస్ టు బి నోటెడ్ దట్ రైల్వే రివ్యూ టు రైట్ టు ఎయిదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆ వేకెన్సీస్ మెన్షన్డ్ అబోవ్ యాజ్ పర్ ద యాక్చువల్ రిక్వైర్మెంట్ రైల్వేస్. ఒకవేళ పెంచవచ్చు, తగ్గించవచ్చు, ఏమైనా జరగవచ్చు అని మళ్ళీ చెప్తున్నారండి. నెక్స్ట్, ఫర్దర్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్ విత్ ది పారామీటర్స్ విచ్ కేటగిరీ నెంబర్ క్వాలిఫికేషన్ సూటబిలిటీ అండ్ పోస్ట్. అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ అప్పుడు ఏం చేశారు ఏమున్నాయి, కానీ ఇప్పుడు ఎనెక్జర్ ఏలో ఎనెక్జర్ బిలో ఏమిచ్చారంటే, ఏ రైల్వే యూనిట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నా ఆ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్ ఇవ్వడం జరిగిందండి. నేను వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాను ఎనెక్జర్ ఏ అండ్ ఎనెక్జర్ బి కూడా అక్కడ చూద్దరు కానీ. అంటే ఒక పోస్ట్కి మీరు పెట్టాలనుకుంటున్నారో అసలు దీనికి మీరు ఎలిజిబుల్లో కాదనేది అక్కడ క్లియర్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేస్తే అసిస్టెంట్ లోకో పైలట్, డిప్లొమా, బీటెక్, ఐటీఏ, ఇలాగ మూడు ఆప్షన్లు ఉండొచ్చు. అలాగే టెక్నీషియన్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఐటీఏ, ఓన్లీ టెన్త్, ఓన్లీ ఇంట్రా అనేది డిఫరెంట్ డిఫరెంట్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నేను ఈ కింద ఈ డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు దేనికి క్వాలిఫై అవుతారో అది అప్లై చేయండి. సో ఆల్రెడీ మనకు తెలుసండి, ఇది ఈ నోటీస్ అనేది ఎవరైతే ఏఎల్పిఎన్ టెక్నీషియన్ స్టేజ్ 1 అంటే సిబిటీ 1 రాశారో వాళ్ళకి మాత్రమే అండి. ఇది కొత్తగా అప్లై చేసుకోవడం కోసం మాత్రం కాదు, అందరూ కొత్త నోటిఫికేషన్ పడిందని అడుగుతున్నారు కాదు. ఇది ఎవరైతే 9/8/2018 నుంచి 4/9/2018 వరకు ఎగ్జామ్ రాశారో వాళ్ళకి మాత్రమే అండి. ఇది ఆల్రెడీ మనం స్టేజ్ 1 రాసిన వాళ్ళకే. ఇప్పుడు ఆల్రెడీ అబ్జెక్షన్ ట్రాక్స్ అని నడుస్తుందండి. అబ్జెక్షన్ ట్రాకర్ అంటే మీకు ఇచ్చిన పేపర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ తప్పులు ఉన్నా మీరు అబ్జెక్షన్ చేసుకోవచ్చు. అది అయిన తర్వాత ఫైనల్ బేస్డ్కి ఇస్తారు, అందులో మీకు వచ్చిన స్కోర్ ప్రకారంగా మీరు స్టేజ్ 2 సెలెక్ట్ అవుతారు. కానీ ఇక్కడ అందరికీ ఆప్షన్ ఇచ్చారండి, అంటే స్టేజ్ 2 సెలెక్ట్ చేసుకోవడానికి అందరికీ ఆప్షన్ ఇచ్చారు. ఎందుకంటే మధ్యలో టైం అవుతుంది కాబట్టి ఈ టైం సేవ్ చేయడం కోసం ఇలా అందరికీ ఇవ్వడం జరిగింది. సో మీ అందరూ కంపల్సరీగా మీరు పాస్ అవుతారో లేదో సెకండరీ, ముందు మీరు మీకు కావాల్సిన పోస్ట్, మీరు రాయాలనుకుంటున్న ఎగ్జాము మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని ఎనెక్జర్ బిలో ఉన్నాయి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను.
ఆ విధంగా మీరు అప్పుడు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ ఏదైతే రాశారో ఆ లాగిన్ పాస్వర్డ్ ఐడితోని మీరు ఈ దాంట్లో లాగిన్ అయ్యి మీకు పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, ఒకసారి మీరు రైల్వే కానీ యూనిట్ కానీ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు జరగవండి. సో మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా మీరు ఏ పోస్ట్కి సూటబుల్ అవుతారో, ఏ పోస్ట్కి మీరు ఎగ్జామ్ రాయగలుగుతారో వాటికి మాత్రమే అప్లై చేయండి. నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఇస్తారండి, ప్రయారిటీ ఆప్షన్స్, అంటే మీరు ఏ బోర్డులో ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనేది ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్ ఇచ్చాడు చూడండి, ఇట్ ఈస్ అడ్వైజబుల్ దట్ ద క్యాండిడేట్ ఇండికేట్ దర్ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ మెనీ పోస్ట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్. మీరు ఎన్నైతే పోస్టులకు అప్లై చేస్తారో ఎలిజిబుల్ అవుతారో అన్నిటికీ అప్లై చేయండి. ఒకవేళ మీరు కొన్నిటికీ అప్లై చేశారనుకోండి, అంటే ప్రయారిటీ బేస్ ఫస్ట్ మీరు సికింద్రాబాద్లో టెక్నీషియన్కి అప్లై చేయరు, పలానా టెక్నీషియన్కి చేశారనుకోండి, నెక్స్ట్ ప్రయారిటీ టూలో ఇంకోటి, ప్రయారిటీ త్రీ అలాగా అలాగే మీకు ఎన్ని ఎలిజిబుల్ ఉన్నాయి అన్నీ అప్లై చేయండి. ఒకవేళ మీరు తక్కువ అప్లై చేశారనుకోండి, మీరు అప్లై చేసిన దాంట్లో మీరు క్వాలిఫై అయితేనే మీకు ఇస్తాడు. ఒకవేళ మీరు అప్లై చే మిగతా దాంట్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉండి మీరు ఆ ప్రయారిటీ లిస్ట్లో అది పెట్టకపోతే మీకు రాదండి. సో అందుకే మ్యాక్సిమం మీరు ఎన్ని ప్రయారిటీ లిస్ట్ ఉన్నాయో మ్యాక్సిమం అన్ని ప్రయారిటీలోనే అప్లై చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాశారు చూడండి, ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపీర్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ సిబిటీ హ్యావ్ నాట్ సెలెక్ట్ ద ఆర్ఆర్బి అండ్ ప్రయారిటీ ఆప్షన్స్ ఫర్ రైల్వే ప్రొడక్షన్ యూనిట్ పోస్ట్ ఫెయిలింగ్ ద విచ్ దేర్ క్యాండిడేచర్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్ట్. ఒకవేళ మీరు ఫస్ట్ స్టేజ్ అపీర్ అయ్యి అక్కడ సెలెక్ట్ అయిన ప్రయారిటీ లిస్ట్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మాత్రం సెకండ్ స్టేజ్కి ఎలిజిబుల్ అవ్వరండి. ఇప్పుడు చూడండి సెలక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ట్రేడ్, మీ సెలక్షన్ ఆఫ్ ఎగ్జామ్ ట్రేడ్ ఎలా ఉండాలనేది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఒకసారి మీకు నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ ఎలిజిబుల్ క్వాలిఫికేషన్, అంటే మీకు ఐటీఐ ఉండొచ్చు, ఎన్ఎస్సి ఉండొచ్చు, హెచ్ఎస్సీ ఉండొచ్చు, డిప్లొమా ఉండొచ్చు, డిగ్రీ ఉండొచ్చు, అలా మీరు అన్ని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏమిస్తారంటే యావ్ సెలెక్టెడ్ మోర్ దెన్ వన్ ఎగ్జామ్ ట్రేడ్ యాజ్ పర్ దేర్ క్వాలిఫికేషన్స్, ఆర్ఆర్బి హ్యావ్ ఆల్సో రిసీవ్డ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్ క్యాండిడేట్స్ ఫర్ చేంజ్ ద ఎగ్జామ్ ట్రేడ్ చూజన్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. ఇప్పుడు దానికోసం ఏం చేశారంటే టు ఫెసిలేట్ క్యాండిడేట్స్ టు అపీరల్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జామ్ ట్రేడ్ ఇన్ పార్ట్ బి. మీరు ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ఎలక్ట్రీషియన్ చేశారు, డిప్లొమా మెకానికల్ చేశారు, అప్పుడు మీరు ఏదో ఏది చేయాలి అనే ఆప్షన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఏదో ఒకటే రాయగలుగుతారు. సో ఆ ఒకటి ఏ రాయగలుగుతారు అనేది ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. పార్ట్ బిలో రాయాల్సిన ట్రేడ్ ఏంటనేది ఇప్పుడు మనం పార్ట్ బి నథింగ్ బట్ స్టేజ్ టూ. ఈ స్టేజ్ టూలో అంటే స్టేజ్ టూలో రెండు ఎగ్జామ్స్ ఉన్నాయండి, పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ అంటే నాన్ టెక్నికల్, పార్ట్ బి అంటే ట్రేడ్. ఆ ట్రేడ్ ఏం రాయాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు మల్టిపుల్ క్వాలిఫికేషన్స్తో ఉన్నా మీరు ఏదో ఇక్కడ ఏ ట్రేడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ ట్రేడ్ మీద మీరు ఎగ్జామ్ రాయవలసి వస్తుంది. సో మీరు ఇక్కడ గమనించాల్సింది, ట్రేడ్ కంపల్సరీగా మీరు అనుకోవాలి, మీరు ఏదైతే రాయగలుగుతారో ఆ ట్రేడే సెలెక్ట్ చేయండి. దేనికైతే ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఉందో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి సెకండ్ స్టేజ్ టీబీటీ, ఆర్ఆర్బి హ్యావ్ నౌ డిసైడెడ్ దట్ టు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ మోర్ దెన్ వన్ ఎగ్జామ్ ట్రేడ్ ఇన్ వ్యూ ఆఫ్ అదర్ మల్టిపుల్ క్వాలిఫికేషన్ విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు సెలెక్ట్ ఓన్లీ వన్ ఎగ్జామ్ ట్రేడ్ ఆఫ్ దియర్ చాయిస్. సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మాత్రమే రాయడానికి అవుతుందండి, మల్టిపుల్ ఎన్ని ఉన్నా కుదరదు. క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ ఇన్ పార్ట్ బి ఆఫ్ స్టేజ్ టూ సిబిటీ ఇన్ ద చూజన్ ట్రేడ్ సెల్ బి కన్సిడర్ ఎలిజిబుల్ ఫర్ ద ఆల్ ద పోస్ట్ ఫర్ విచ్ దే పోసెస్ ప్రిస్క్రైబ్డ్, ఇక్కడ చెప్పాను కదండి ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మెరిట్ పార్ట్ ఏ. సో మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మీ క్వాలిఫికేషన్ సూట్ అయితే, మీరు అప్లై చేసుకునేది కరెక్ట్ అయితే అప్పుడు స్టేజ్ టూ సెలెక్ట్ అవుతారండి. నెక్స్ట్ కన్సిడరింగ్ దట్ ఫర్ సర్టెన్ పోస్ట్ ప్రిస్క్రైబ్డ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ హెచ్ఎస్సీ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆర్ఆర్బి హ్యావ్ ఆల్సో డిసైడ్ టు మేక్ అవైలబుల్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఆఫ్ ఎగ్జామ్ ట్రేడ్ విత్ సిలబస్ ఆఫ్ సిబిఎస్ఈ ఫర్ హెచ్ఎస్సీ ఆర్ ఓవర్ రిలెవెంట్ ట్రేడ్స్ మెన్షన్ ద నోటిఫికేషన్ సచ్ క్యాండిడేట్స్. ఎవరైతే హెచ్ఎస్సీ ఫిజిక్స్ హెచ్ఎస్సీ ద్వారా మీరు ఎగ్జామ్ రాస్తున్నారో, అంటే ట్రేడ్ లేకుండా అంటే ఎలక్ట్రీషియన్ కానీ మెకానికల్ కానీ ఇవి లేకుండా రాస్తున్నారో వాళ్ళ కోసం మ్యాథ్స్ అంటే పార్ట్ బిలో కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రొవైడ్ చేశారండి, అది సిబిఎస్ఈ సిలబస్లో ఉంటుందని చెప్తున్నారు. ఇంకో ఛాన్స్ ఇచ్చారండి ఇక్కడ చూడండి, ఫర్దర్ ఆర్ఆర్బి హ్యావ్ డిసైడెడ్ టు గివ్ వన్ ఆపర్చునిటీ టు క్యాండిడేట్స్ హూ హ్యావ్ చూజన్ సింగిల్ ఎగ్జామ్ ట్రేడ్ ఇన్ దేర్ అప్లికేషన్ టు చేంజ్ దేర్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ అమాంగ్ ద రిలవెంట్ ట్రేడ్స్ ఆఫ్ దేర్ క్వాలిఫికేషన్ ఇన్ కేస్ దే విష్ టు చేంజ్ ద ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఓన్లీ ఐటీ ఎన్ఎస్సీ క్వాలిఫికేషన్. అంటే మనం ఏదైతే ఎన్ఎస్సీ ఐటీఐ మన క్వాలిఫికేషన్ ఇచ్చాము అది చేంజ్ చేయలేము, కానీ ఎగ్జామ్ ట్రేడ్ ఇప్పుడు మనం రాయాలనుకున్న ఎగ్జామ్ ట్రేడ్ చేంజ్ చేసుకోవచ్చు అండి, ఆ ఛాన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక ఫోర్త్ పాయింట్ మనం ఈరోజు ఇచ్చిన నోటీస్లో మనకు ఫోర్త్ పాయింట్ ఏంటంటే కన్ఫర్మేషన్ మాడిఫికేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ అప్లికేషన్ ఫీ రిఫండ్. మన పాత ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడు మళ్ళీ కావాలంటే దాన్ని మాడిఫికేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారండి. టు ఫెసిలిటేట్ రిఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ టు బి క్యాండిడేట్స్ కరెక్ట్లీ ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్
అండ్ బెనిఫిషరీ నేమ్, బెనిఫిషరీ నేమ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నేమ్ ఏదైతే ఉందో అది, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది, అంటే ఇందులో క్రెడిట్ అవ్వాలనుకున్న అకౌంట్ నెంబరు. ఇఫ్ ద క్యాండిడేట్స్ విష్ టు మాడిఫై ద అకౌంట్ డీటెయిల్స్ ఫర్నిస్డ్ ఎర్లియర్, ద క్యాన్ సెలెక్ట్ మాడిఫై అకౌంట్. అంటే మీరు మాడిఫై చేయాలనుకుంటే మీ మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆర్ఆర్బి దగ్గర, దానికి ఒక ఓటీపీ వస్తుందండి, ఆ ఓటీపీ ద్వారా మీరు మీ బ్యాంక్ అకౌంట్ మాడిఫై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ఆల్ ద అబోవ్ యాక్టివిటీస్ వెల్ బిఫోర్ ద క్లోజింగ్ టైమ్ ఆఫ్ 23:59 1/10/2018. అక్టోబర్ 1 లోపు రాత్రి 12 గంటలలోపు మీరు ఇవన్నీ కంప్లీట్ చేయాలండి. సో మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా ముందు స్టేట్ 2కి, ఏదైతే స్టేజ్ 2కి ఉందో ఆ 2కి మాత్రం మీరు ఇది కంపల్సరీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వండి. ఈ ఒకవేళ మీరు పాస్ అవ్వను ఇవ్వను అనుకుంటే మీ రిఫండ్ రావాలనుకుంటే రిఫండ్ డీటెయిల్స్ అని మినిమం ఇవ్వండి. మీ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవడం కంపల్సరీ అండి. మీరు ఒకవేళ ట్రేడ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోకపోతే వాళ్ళు డిఫాల్ట్గా ఏ పేపర్ ఉందో ఆ పేపర్ ఇవ్వచ్చు, కానీ క్లియర్గా ముందు చెప్పారు మీరు కంపల్సరీ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలని. కాబట్టి ఈ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ అలాగే టెక్నీషియన్ CE1/01/2018 ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కంపల్సరీగా ఈ సెలక్షన్ చేసుకోమని చెప్పండి. ప్రయారిటీ లిస్ట్లో మాత్రం మాక్సిమం ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్ని ఆప్షన్స్ ఫిల్ చేయండి. సో మొత్తం సమ్మరీ ఆఫ్ వేకెన్సీస్ అండి, మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి అప్లై చేసే ముందు మీరు ఏ జోన్కి అప్లై చేశారు, మీరు ఏ జోన్కి సెలక్షన్ చేయాలనుకుంటున్నారు ఆర్ఆర్బి, దానికి ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్గా చూసుకోండి. మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సికింద్రాబాద్కి పెట్టాను, ఇప్పుడు నేను భువనేశ్వర్కి మార్చుకోవాలనుకుంటున్నాను, అందులో ఈకో రైల్వే పెట్టాలనుకుంటున్నాను, ఈస్ట్ కోస్ట్ రైల్వే, అక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను అవి చేయాలనుకుంటున్నాను కాబట్టి అలా మార్చుకోవచ్చు. సో అందుకే ఈ ఈ ఈ లిస్ట్ ఏదైతే ఉందో అది మీరు చూడండి, సెక్షన్ వైజ్గా వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అండి, మీ డెసిగ్నేషన్ అంటే జాబ్ డెసిగ్నేషన్ ఏది ఉంది, అందులో డిపార్ట్మెంట్ ఏంటి, సబ్ డిపార్ట్మెంట్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్ ఏంటి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. సో ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు ఈ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఉందో లేదో చూసుకోండి, అప్పుడు ట్రేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, ఎలక్ట్రికల్కి మీరు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు కంపల్సరీ ఉండాలండి. సో ఇక్కడ ఏంటి, మెట్రికులేషన్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఫామ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్స్ అని ఇచ్చారు, లేదంటే అందులో ఐటీఐ కాకుండా అయితే, ఒకవేళ మీరు ఐటీఐకి ఇచ్చినవి కాకుండా ఇక్కడ ఆర్ అని ఇచ్చారు చూడండి, మెట్రికులేషన్ ఎస్ఎస్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ఇన్ ట్రేడ్ ఆఫ్ మెన్షన్స్ అబో, మీరు ఇందులో అప్రెంటిస్ చేసి ఉన్నా సరిపోతుంది, లేదు 3 ఇయర్స్ డిప్లొమా ఉన్నా సరిపోతుంది, లేదు మీకు డిగ్రీ ఉందనుకోండి అంటే బీఈ బీటెక్ ఉందనుకోండి, డిగ్రీని ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ అబో విల్ బి ఆల్సో బి యాక్సెప్టబుల్ ఇన్ లై ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఈ డిప్లొమా ద్వారా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అవుతుంది. సో ముందు మీరు అప్లై చేసేటప్పుడు ఇవన్నీ క్లియర్గా చూడండి. తర్వాత డిప్లొమా వాళ్ళకి ఓన్లీ ఏఎల్పి అండి, అలాగే ఐటీఐ వాళ్ళకి ఏఎల్పి అప్లై చేసుకోవచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు క్వాలిఫికేషన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్నీషియన్ గ్రేడ్ 3 చూస్తున్నాను అనుకోండి, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్, దీనికి ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఐటీఐ ఉంది, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంది, ఆర్ అని ఇచ్చే క్లియర్గా, మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ ఇన్ ద ట్రేడ్ మెన్షన్స్ అబో, ఈ ట్రేడ్లో మీ అప్రెంటిషిప్ చేసి ఉండి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. సో అలాగండి, మీరు అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా ఈ క్వాలిఫికేషన్ మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దానికి సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇదండి అసిస్టెంట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో మీరు పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.